బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అందరు పెద్దలకు ఎందుకంటే సమయం అంతా పేర్లకే సరిపోతదని అందరి పెద్దలకు పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ప్రేమేందర్ అన్న ఇప్పుడే చెప్పిండు ప్రేమేందర్ అన్న చెప్పిండు అనేకమైనటువంటి యువత వస్తా ఉన్నారు దీక్షాశాలలో కలిసిపోతా ఉన్నారు అని చెప్పి మాట చెప్తా ఉన్నారు yes తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి అసహనంతో ఉన్నది ఇవాల అనేక జిల్లాల నుంచి వేలాది మంది లక్షలాది మంది తరలి వస్తా ఉంటే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం ఈ విధంగా దీక్షను అడ్డుకుంటూ దీక్ష స్థలాలను అడ్డుకుంటూ ప్రతిపక్షాల గొంతునెక్కేటువంటి కార్యక్రమమే తప్ప కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ తెలంగాణ సమాజానికి చేసింది ఏమీ లేదు ఆయన దగ్గర నుంచే ఇప్పుడే ప్రేమేందర్ అన్న అన్నాడు ఉద్యోగస్తుల బదిలీ అంశం చిన్న తెలివికి వచ్చిండు ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకి వెళ్ళిపోవాలని చెప్పిండు ఏ నియోజకవర్గం వాళ్ళు కూడా ఆ నియోజకవర్గానికి పోవాలి సిద్దిపేట ఆయన గజ్వేల్ ఏం పని సిరిసిల్ల ఆయనకు ఆయన సొంత నియోజకవర్గానికి పోవాలి కదా వీళ్ళని బదిలీ చేస్తే తప్ప ఈ ఉద్యోగస్తుల సమస్యలు తీరాయి ఇక ఒక ఆయన 20 సూత్రాలు 30 సూత్రాలు క్వశ్చన్లు వేసిండు పొద్దుగాల ఆకాశరామ అన్నాను దాని మీద దస్తూరి ఉండదు ఏముండదు ఆయన ఏమంటాడు డిగ్రీ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామా అంటాడు అందుకేనా 5 చదివిన ఎర్రవల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఇచ్చినావు అందుకేనా 11 ఫెయిల్ అయిన సబితా ఇంద్రారెడ్డి గారికి ఉద్యోగం ఇచ్చినావు డిగ్రీ చదివిన వాళ్ళకి ఇయ్యడట కానీ రాని వాళ్ళకు మాత్రం ఇచ్చుకుంటారట తెలంగాణ ఉద్యమకారులని మాది పేగుబంధం అంటాడు తలసాని సీనన్నకు ఈయనకున్న పేగుబంధం ఏందో తెలియదు పట్నం మహేందర్ రెడ్డి గారికి ఈయనకున్నటువంటి పేగుబంధం ఏందో తెలియదు వీళ్ళంతా ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులను కొట్టి సావగొట్టి పరుగులు పెట్టించినటువంటి వ్యక్తులు ఇవాళ అధికార పార్టీలో ఉన్నారు అటువంటి వ్యక్తులు ఇవాళ తెలంగాణ మంత్రులుగా ఉంటే తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కేసీఆర్ ఉద్యోగం తన కుటుంబ ఉద్యోగాలు పోతే తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు ఇక ఆయన ఏం చెప్పిండు ఆ 20 సూత్రాలలోనే కేటి రామారావు గారు అంటా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు ఏం చేసిండు అని చెప్పి చెప్తా ఉన్నాడు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని చెప్పి చెప్తా ఉన్నాడు అయ్యా కల్వకుంట్ల రామారావు గారు ఇక్కడ నా ముందు కూర్చున్నటువంటి సోదరి విజయశాంతి గారు ఆ రోజు పార్లమెంట్ లో కొట్లాడితే భారతీయ జనతా పార్టీ ఆ బిల్లుకు మద్దతిస్తే భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి భిక్షం తోటి ఇలా నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రి అయినావు ఇంకొక మాట ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి రాలేదని చెప్పారు తెలంగాణ రాష్ట్రం కనుక ఆ బిల్లు కనుక భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇయ్యక లేకపోతే ఇంకేదైనా చేసినంటే ఇవాళ మీ ఇంట్లో ఉద్యోగాలు వచ్చేటియా ఇవాళ నిరుద్యోగులంటే కేవలం వాళ్ళ పిల్లలుగా చూసుకుంటున్నాడు కేసీఆర్ ఇంతమంది బిడ్డలు చచ్చిపోయినారు ఇంతమంది చనిపోయినారు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి ఇలా ఏం చేసినావు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నూరు అధికారంలోకి వచ్చినాక ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేసినావు సాక్షర భారత్ కోఆర్డినేటర్లను తీసేసినావు ఇతర విద్యా వాలంటీర్ల ఉసురు పుచ్చుకుంటున్నావు అనేక మంది ఇవాళ రోడ్డున పడేటువంటి పరిస్థితి వచ్చింది ఒక్క నోటిఫికేషన్ లేదు గ్రూప్ 1 నోటిఫికేషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు మళ్ళీ మన అంటే మాది సంక్షేమ ప్రభుత్వం అంటారు 7వ తరగతి పరీక్ష పెడితే ఏ మంత్రి కూడా పాస్ కాడేడా అటువంటి వాళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉంటే నిరుద్యోగస్తుల బాధలు ఎట్లా తేలుతాయి అందుకోసమే తెలంగాణ ప్రజలమైనటువంటి సమాజమంతా ఏకం కావాలి ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఖచ్చితంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది మీ సత్య ప్రమాణంగా చెప్పురి ఆయన ఏమంటాడు
130,000 ఉద్యోగాలు భర్తీ చేశామని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొడుకు చెప్తా ఉన్నాడు. నిజంగా 130,000 భర్తీ చేస్తే ఆ పరడ మైదానంలో నిలబెట్టు ఆ 130,000 మందికి కాయిదం ఇచ్చిగో మాకే ఇచ్చిన ఉద్యోగం అని నిలబెట్టుకుందాం. అది లేదు, కేవలం బోగస్ మాటలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ ప్రజా సమస్యలను డైవర్ట్ చేసే కార్యక్రమాలకు తప్ప ఈ పార్టీ, ఈ టిఆర్ఎస్ పార్టీ దేనికి పనికిరాదు. పరిపాలన చేత కాదు, విద్యా రంగాన్ని సర్వనాశనం చేసిరు, వైద్య రంగాన్ని సర్వనాశనం చేసిరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ ఏలు పెడితే అక్కడ సర్వనాశనం అయిపోయింది. అందుకే సోదరులారా, భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం, రేపు రాబోయే రోజుల్లో ఈ అరాచక ప్రభుత్వాన్ని బొంద పెట్టడం తప్పదు, అసలైన ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావడం తప్పదు. ఈ రాచరికమైనటువంటి వ్యవస్థ నుండి, ఈ ప్రభుత్వాన్ని నుంచి మనల్ని విముక్తి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. అలాగే అనేక మంది అటువంటి మంత్రులు మాట్లాడుతున్నారు, మేము ఇది చేసినాం, మేము అది చేసినాం అని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, వైట్ పేపర్ భారతీయ జనతా పార్టీ కాదు రిలీజ్ చేయాల్సింది, నువ్వు ఏడేళ్లలో ఏం చేసినావు ఈ తెలంగాణ సమాజానికి చెప్పు. నీళ్ల కోసం ఆత్మహత్యలు, నియామకాల కోసం ఆత్మహత్యలు, నిధుల కోసం ఆత్మహత్యలు, ఇలా మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఒక నిర్లక్ష్య పూరితమైనటువంటి పరిపాలన తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకుంది? ఒకసారి కూడా గడిచిన ఏడేళ్లుగా, సెక్రటేరియట్ కు రాలేని ముఖ్యమంత్రి నెలకు టెన్షన్ గా జీతం తీసుకుంటున్నాడు, అదే విద్యా వాలంటీర్లకు మాత్రం జీతాలు వస్తలేవు అంటే మీరు అర్థం చేసుకోండి. టిఆర్సీలు అమలు చేస్తామంటాడు, కేవలం చెట్ల మీద ఇస్తారాకులు కుట్టేటువంటి కార్యక్రమానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెరలేపారు. అందుకే సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతంతా ఇవాళ ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అధికార మదం తోటి ఊగులాడుతున్నటువంటి ఈ కల్వకుంట్ల పాలనను కతం చేయడానికి నిరుద్యోగ యువతంతా నడుం బిగించి ఇలా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతున్నటువంటి ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా అందరికీ పేరు పేరున పిలుపునిస్తూ కొన్ని వేదికల మీద కొన్నే మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. ఈ కార్పొరేటర్ సోదరి మనలందరికీ పేరు పేరున నమస్కారం, ఎందుకంటే మీరు బాగా కొట్లాడారు. భారతీయ జనతా పార్టీని హైదరాబాద్ లో సగర్వంగా నిలబెట్టినటువంటి బిడ్డలు మీరంతా కాబట్టి ఈ తెలంగాణ అసలైన ఆడపడుచులకు, అసలైన బతుకమ్మలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రేమేందర్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు.